సోషల్ మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఇప్పుడు మనం చెప్పుకోబోయిన విషయం సూత్రధారులు, పాత్రధారులు, ట్రెండ్ సెట్టర్స్, ట్రెండ్ క్రియేటర్స్, ట్రెండ్ ఫాలోవర్స్. చాలామంది ఏదైనా ట్రెండ్ వచ్చిన వెంటనే ఆ ట్రెండ్కి అనుగుణంగా ఫాలో అవుతుంటారు. ఆటోమేటిక్గా తెలియకుండా లీడర్ వెనకాల ఒక ఫాలోవర్ లాగా మారిపోతుంటారు. ఆ ఫాలోవర్ని ఇంకొకడు చూస్తాడు, వాడిని చూసి ఇంకొకడు ఫాలో అవుతుంటాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఫాలోయింగ్ ద ఫాలోవర్ కావాలా, ఫాలోయింగ్ ద లీడర్ కావాలా, లీడింగ్ ద లీడర్ కావాలా, ఆర్ యు టు లీడ్ ద లైఫ్ కావాలా, ఆలోచించండి. సూత్రధారులు అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ద క్రియేట్స్, వాళ్ళకొక సన్ రైజ్ ఉంటుంది, వాళ్ళే ఒక సన్, వాళ్ళ వెలుగులో 100 మందికి వాళ్ళ వెలుగులో వాళ్ళకు చూపించడమే కాకుండా 100 మందికి వెలుగు చూపించే కెపాసిటీగా మారుతారు. ఒకడే ఒక్కడే మనగాడు అన్నట్టుగా వాడు ముందు వెళ్తుంటారు. హూ లీడ్ ద గ్రూప్ ఈజ్ ఎ లీడర్, హూ ఫాలోస్ ద లీడర్ ఈజ్ ఎ క్యాడర్. గ్రూప్ని లీడ్ చేసేవాడు నాయకుడు అవుతాడు, నాయకుడు అనుక జై నేత అంటే కార్యకర్తగా మారిపోతారు. సో లీడర్ కావాలనుకుంటున్నావా, క్యాడర్ కావాలనుకుంటున్నావా, సూత్రధారుడు కావాలనుకుంటున్నావా, పాత్రధారుడు కావాలనుకుంటున్నావా, ఆడే స్థానంలో ఉండాలనుకుంటున్నావా, ఆటను చూసే ప్రేక్షకుడిగా ఉండాలనుకుంటున్నావా. 100 మంది హీరోల పేర్లు చెప్పి ఇండస్ట్రీస్లో కానీ బిజినెస్లో కానీ ఏదో ఒక రంగంలో ఆ వ్యక్తులు చూసి ఆ వ్యక్తుల్ని ట్రెండ్ సెట్ చేసిన ఆ వ్యక్తుల్ని ట్రెండ్ అని ఫాలో అవుతున్నావా, ఆర్ నువ్వే ట్రెండ్ని క్రియేట్ చేసి ట్రెండ్ సెట్ చేస్తే యూఆర్ ద ఇన్నోవేటర్, యూఆర్ ద క్రియేటర్. ప్రపంచం అంతా నిన్ను చూసే స్థితికి వస్తుంది. ఆటోగ్రాఫ్ తీసుకునే స్థితి నుంచి ఆటోగ్రాఫ్ ఇచ్చే స్థితికి వెళ్ళడమే సక్సెస్ అంటే. నీ సంతకం, నీ సిగ్నేచర్ ఏదైతే సిగ్నేచర్ నుంచి సక్సెస్ అయ్యాక అది ఆటోగ్రాఫ్గా మారిపోతుంది. ఒక వ్యక్తి సంతకం ఎప్పుడైతే ఆటోగ్రాఫ్గా మారిందో అప్పుడది సక్సెస్కి సింబల్గా చూడొచ్చు. నువ్వు సింబాలిక్గా నువ్వు సక్సెస్ అయ్యావంటే నీ ఆటోగ్రాఫ్ ఒకరు తీసుకుంటారు, అప్పటి వరకు అది కేవలం సిగ్నేచర్ మాత్రమే. అదే సందర్భంలో నువ్వు ఆటోగ్రాఫ్ స్థితికి అనే స్థితి నుంచి నువ్వు ఆటోగ్రాఫ్ ఇచ్చే స్థితికి వెళ్ళడం కూడా ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ సక్సెస్. నువ్వు ఏ రంగం ఎంచుకుంటే ఆ రంగంలో నీకు నచ్చే స్థాయికి, నీ ఆత్మ సంతృప్తితో నువ్వు అనుకున్న స్థాయికి వెళ్ళడం కోసం మాటి మాటికి ట్రెండ్ సెట్ చేసిన వాళ్ళని ట్రెండ్ను ఫాలో అవుతూ పోతే నీకంటూ ఒక రికగ్నేషన్ ఉండదు, నీకంటూ ఒక గుర్తింపు ఉండదు. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారినా అని ఒక పాట కావచ్చు. ట్రెండ్లు మారుతూనే ఉంటాయి, బట్ నీ సక్సెస్కి కారణం ఎవరినో ఫాలో అవడం కాదు. యు మే బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై సంబడీ ఎల్స్, నో ప్రాబ్లం. రోల్ మోడల్గా తీసుకుని నీకంటూ ఒక సక్సెస్ నువ్వు క్రియేట్ చేసుకున్నప్పుడు ఆ సక్సెస్ ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంటుంది, ఆ సక్సెస్ గొప్పగా ఉంటుంది. ఆ సక్సెస్లో నువ్వు ముందుకు వెళ్తుంటే నిన్ను ఫాలో అయ్యే వాళ్ళు బోల్మంది ఉంటారు. ఒక క్రికెట్లో మొరట ఆడుతున్నప్పుడు ప్రేక్షకుల్లో కానీ టీవీ దగ్గర కానీ ఇంకో చోట కానీ కూర్చుని భలే కొట్టడం, అలా కొట్టుండగలసింది, ఇలా కొట్టుంటే బాగుండను, ఇలా బౌలింగ్ చేస్తుంటే బాగుండను, అసలు నీకు క్రికెట్ కానీ మరో గేమ్ కానీ మరొకటి కానీ చేసిన అర్హత లేదు. నువ్వు జస్ట్ పాత్రధారుడు అంతే. అట్లీస్ట్ నువ్వు క్రికెట్ బ్యాట్ పట్టుకుని కొట్టు కూడా ఉండవు. అంటే నువ్వు ప్రేక్షకుడుగానే ఉండిపోతున్నావు. నిన్ను రంజిస్తూ రకరకాల రంగాల్లో ఉన్న వ్యక్తులు ముందుకు వెళ్ళిపోతున్నారు. నువ్వు కేవలం ప్రేక్షకుడుగానే ఉంటావా, నువ్వు సూత్రధారుడిగా మారి విన్నింగ్ ఎడ్జ్కి వెళ్తావా, సక్సెస్ వెళ్తావా? భయం వీడు శిఖరాన్ని తాకు అంటే ఇదే. ఊ లీడ్ ద గ్రూప్ ఈజ్ ఎ లీడర్ అంటే అదే. విఐపి అంటే మధ్యలో చూడండి, విఐపి మధ్యలో ఐ, ఐ ఇనిషియేషన్, ఐ ఇంట్యూషన్, ఐ ఇమాజినేషన్, ఐ ఇంట్రెస్ట్, ఐ ఇంటెలిజెన్స్, ఐ అద్భుతమైన చూసే దృష్టి, ఐ ఇలాగా కొన్ని ఐలుగానే నీకుంటే నువ్వు విఐపి అవుతావు. కేవలం నువ్వు ఐ తీసేస్తే నువ్వు అయ్యేది కేవలం
వీపీ మాత్రమే. అంటే ఎప్పుడు కూడా ఎవరో ఒకరు గొప్ప వాళ్ళు అయితే ఆ గొప్ప వాళ్ళని అభిమానించడం కానీ లేకుంటే గొప్ప వాళ్ళు క్రిటిసైజ్ చేయడం కాదు. నువ్వు గొప్పవాడవ్వాలి, నీకంటూ ఒక వెలుగు ఉండాలి. ఆ వెలుగు నీడులో, ఆ టార్చ్ లైట్ నీడులో ఎంతోమంది ముందుకు వెళ్ళగలగాలి. దట్ ఈస్ ద సక్సెస్, దట్ ఈస్ ద లైఫ్, దట్ ఈస్ ద రియల్. నువ్వు చేరాలనుకున్న ఉన్నత శిఖరానికి అద్భుతమైన ముందు తీసుకునే సక్సెస్ అనేది అక్కడే వస్తుంది. కాబట్టి నువ్వు సూత్రధారుడు అవుతావా పాత్రధారుడు అవుతావా, విన్నర్ అవుతావా లోజర్ అవుతావా, ట్రెండ్ సెట్టర్ అవుతావా ట్రెండ్ని ఫాలో అవుతావా, లీడర్ వెనకాల ఫాలో అయ్యే ఫాలోవర్ని ఫాలో అవుతావా, లేదనుకుంటే నువ్వే లీడర్ అవుతావా. చాలామంది లీడర్ వెనకాల క్యాడర్ ఉంటారు, క్యాడర్ వెనకాల క్యాడర్ ఉంటారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఫాలోయింగ్ ద ఫాలోవర్స్, ఫాలోయింగ్ ద లీడర్స్ ఫస్ట్, అగైన్ ఫాలోయింగ్ ద ఫాలోవర్స్, ఫైనల్గా నువ్వు చిచ్చ చివరు ఉన్నావు. కాబట్టి వీటన్నిటి నుంచి అద్భుతమైన సక్సెస్ రావాలంటే మన ఆలోచన ధోరణి మారాలి. ఆలోచన ధోరణి మారితే సక్సెస్ అనేది నీకు ఒక అద్భుతమైన రెడ్ మ్యాట్ లాగా ముందు పడుతుంది, ఎర్ర తివాచిలాగా నీ స్వాగతం పడుతుంది. ఆల్ ఈజ్ వెల్, విజయం మీకే.